चीना युद्ध नौकलू फेटर जेट्स ताइवान चुट्टुमुट्टाई काकड़ा भारी स्थायिलो मिलिटरी ड्रिल चीना को चेंदिन पीपल्स लिबरेशन आर्मी निर्वहिंचिंदे ताइवान अध्यक्षरालु साय इंग वेन इटीवल अमेरिका पर्यटिंचारु हाउस स्पीकर केविन मेक्कार्थी तो कैलिफोर्निया आमे समावेशमय्यारु ताइवान स्वीय परिपालन अलागे प्रजास्वाम्य केविन संघीभवन तेलिपारु ई परिणामालतो चीना मरिंत दूकुडु पेंचिंदे ताइवान तम प्रांतंगा वादिस्तुन्न चीना ताइवान अध्यक्षराली अमेरिका पर्यटनपै गुर्रुगा उंदे। ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో చైనా యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు తైవాన్ ద్వీపాన్ని చుట్టుముట్టాయి। 8 చైనీస్ యుద్ధ నౌకలు 45 ఫైటర్ జెట్లతో భారీ సైనిక విన్యాసాలను నిర్వహించింది। చైనా యుద్ధ విమానాలు తమ రక్షణ గుర్తింపు జోన్లోకి ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది। ఈ ఏడాది ఒకే రోజు చైనా ఫైటర్ జెట్లు అధిక సంఖ్యలో ఈ జోన్లోకి రావడం ఇదే మొదటిసారిని పేర్కొంది। తైవాన్ సముద్ర తీరంలో చైనా యుద్ధ నౌకలు విమానాలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి। గస్తి పేరుతో యుద్ధానికి చైనా సన్నాహాలు చేస్తోందని తైవాన్ ఆరోపిస్తోంది। జలసంధి మధ్య రేఖ గుండా చైనాకు చెందిన 45 యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది। వాటిలో చెంగ్డు J10, షెన్యాంగ్ J11 అలాగే షెన్యాంగ్ J16 జెట్ ఫైటర్లు ఉన్నాయని వెల్లడించింది। అలాగే తమ క్షిపణి వ్యవస్థను కూడా సన్నద్ధం చేస్తున్నట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది। అంతే కాదు చైనా ఫైటర్లను ట్రాక్ చేయడానికి నావికా దళాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది। తమ ప్రాంతీయ భద్రత అలాగే స్థిరత్వానికి విఘాతం కలిగించే చైనా చర్యలను తాము ఖండిస్తున్నామని తెలిపింది తైవాన్। తైవాన్ చుట్టుపక్కల చైనా ఆగడాలు ఇప్పుడు కొత్తేమీ కాదు। గతంలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసి తైవాన్ లో పర్యటించినప్పటి నుంచి చైనా ఆగ్రహిస్తూనే ఉంది। కానీ అమెరికాలో సై ఇంగ్వెన్ పర్యటన తర్వాత డ్రాగన్ కంట్రీ మరింత దూకుడు పెంచింది। గతంలో రెండు దేశాల ఉమ్మడి సముద్ర జలాల వరకే పరిమితమైన చైనా ఈసారి మరో అడుగు ముందుకు వేసింది। ఇప్పుడు మధ్య రేఖను దాటేసి మరీ తైవాన్ ను భయప్రాంతులకు గురిచేస్తోంది। అంతే కాదు 2027 నాటికి తైవాన్ విలీనం పూర్తవుతుందని ఇప్పటికే డ్రాగన్ కంట్రీ ప్రకటించింది। దీంతో ఆ దిశగా చైనా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది। ప్రస్తుతం ద్వీపదేశం చుట్టూ జరుగుతున్న పరిణామాలను చూస్తే అది తప్పేమో అనిపిస్తోంది।